ప్రశ్నించే గొంతు లేకుంటే ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రం అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు నిధులు నియామకాల్లో ఒకటి నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను తెలంగాణ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శించారు. ఉద్యోగులకు ఇప్పటి వరకు పీఆర్సీ ఇవ్వలేదని, ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని రాణి రుద్రమ తెలిపారు. నన్ను మీ అందరి ప్రతినిధిగా ఆశీర్వదించి శాసన మండలికి పంపిస్తే మీ ప్రేమకు మీ ఆదరాభిమానాలకు ప్రతిగా ఒక ప్రతినిధిగా నేనేం చేస్తాను అనేటువంటిది కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే ఇవాళ ఈ ప్రెస్ మీట్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి వర్గాన్ని ఉద్దేశించి కూడా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. ముందుగా నిరుద్యోగ సోదర సోదరీమణులందరికీ కూడా, నిరుద్యోగ పట్టభద్రులారా, మీరు ఆలోచించండి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ అమరులయ్యారు. ఆ అమరుల త్యాగం మీ అందరి మనందరి పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు 100,000 ఉద్యోగాలు రాలేదు, ఇంటికో ఉద్యోగము రాలేదు. 100కు పైచిలకు నోటిఫికేషన్లు వచ్చినా కేవలం 10 నోటిఫికేషన్లు కూడా నోటిఫికేషన్ల నుంచి ఉద్యోగాల భర్తీ స్థాయికి వెళ్ళలేదు. మరి మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎవరు ప్రశ్నించాలి? ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడు ఒక ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం ఏకమవుతున్నటువంటి తరుణంలో ప్రజాపక్షం ఉద్భవించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కలిసిపోయినాయి మొత్తం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా పదవులకో సూట్ కేసులకో ఆశపడి వాళ్ళ టీఆర్ఎస్లో చేరుతున్నారు. మరి అటువంటి సమయంలో